రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి మండల కేంద్రంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆరోగ్య ఉపకేంద్రం వచ్చిన సమస్య ఏంటి అంటే గుట్టను ఆనుకొని ఆరోగ్య ఉపకేంద్రం ఉండడం, గుట్టను కొందరు కాంట్రాక్టర్లు ఉత్తేదారులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని, ఈ నేపథ్యంలో గుట్టపై నుంచి రాళ్ళు ఆరోగ్య ఉపకేంద్రంపైకి వస్తున్నాయని బీఎస్పీ నాయకులు ఆరోపించారు. ఆరోగ్య ఉపకేంద్రాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అంగడి బజార్లో ఈ నిర్మాణం చేయడము ఒక గొప్ప విధానం అనుకుంటే దాని వెనుక వెనువెంటనే దాగి ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి రాజకీయ నాయకుల లబ్ధి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ భవనము వెనుక ఉన్నటువంటి గుట్ట దాన్ని తవ్వుతూ కొంతమంది కాంట్రాక్టర్లు ఆ మట్టితో సొమ్ము చేసుకొని దాని దగ్గరనే దాని గుట్టను ఆనుకొని ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేయడం వల్ల అది ఇప్పటికైనా నేటికైనా రేపడైనా ఎప్పుడైనా కానీ ఆ గుండు కూలుతాయని తెలిసి కూడా మరీ పగడ్బందీతో ఇక్కడ ఈ ఉపకేంద్రాన్ని నిర్మాణం చేయడము, దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎంఆర్ఓ కానీ గ్రామ సర్పంచ్ కానీ కార్యదర్శి కానీ వీళ్ళు మళ్ళీ దాన్ని అదే జాగాను సర్టిఫైడ్ చేసి అక్కడనే నిర్మాణం చేయాలని పట్టుబట్టి నిర్మాణం చేయడం అనేది ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. ఇది డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు గారు దత్తత గ్రామం ఇది తను కూడా పరిశీలన చేయకుండా దీనికి నిధులు ఇవ్వడము ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇది జిల్లాలో అందరూ ఆలోచించవలసిన విషయం, ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ యొక్క ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పని విధానాన్ని ప్రతి వాళ్ళు పరిశీలించాలి.